భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ వార్షిక టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ నెల 1వ తేదీన టౌన్ హాల్ అధ్యక్షులు బండి శక్తీశ్వర సాంబమూర్తి, సెక్రటరీ గ్రంథి సురేష్, క్లబ్ టెన్నిస్ ఇన్ఛార్జ్ డాక్టర్ కొప్పతి రవిబాబు, టోర్నమెంట్ ఆర్గనైజర్ మంతన జానకి రామరాజు, ఫిరోజ్ లు ప్రారంభించగా 4 రోజుల పాటు మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. ఆదివారం జరిగిన ముగింపు వేడుకల్లో విజేతలకు మాజీ అధ్యక్షులు మెంటే పాదసారథి డాక్టర్ వి రామకృష్ణంరాజు, డాక్టర్ ముద్నూరి గోపాలకృష్ణరాజు, డాక్టర్ బలరామరాజు, గొల్లరాజు, సీతారామరాజులు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. సింగిల్స్ విభాగంలో రామకృష్ణ విజేతగా నిలవగా డాక్టర్ గౌతమ్ రన్నర్గా నిలిచారు. డబుల్స్ విభాగంలో కేఎస్ఎన్ రాజు, శ్రీకాంత్లు విజేతలుగా నిలవగా మెంటే వంశీ, డాక్టర్ కారుమూరి ఉదయ్ మాధవ్ ద్వితీయ స్థానం, గ్రంథి సురేష్, లాయర్ వరమణ తృతీయ స్థానం సాధించారు. ఈ సంవత్సరం క్లబ్ టెన్నిస్ టోర్నమెంట్ దిగ్విజయంగా శుభంగా పూర్తి చేసుకోవటం జరిగింది. అది మనందరికీ కూడా గర్వకారణం. సాధారణ మనకి జనవరి నెలలో సంక్రాంతి వస్తుంది, కానీ మన క్లబ్లో ముందే డిసెంబర్లోనే ఈ సంబరాలు ప్రారంభమైనవి. మన పుంజులు ముందే కూసినాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా సంక్రాంతి సంబరాల్లాగా మన టోర్నమెంట్లు మన క్లబ్ టోర్నమెంట్ చేసుకుని మనం అందరం కూడా సంతోషంగా కోవిడ్ బారి నుంచి బయటపడి ముందు ఇలాంటి అవాంతరాలు లేకుండా మనం శుభప్రదంగా ఈ మన క్లబ్ కార్యక్రమాలు జరుపుకోవాలని, ఆ భగవంతుడు మనకి చేదోడు వాదోడుగా ఉండాలని ఆశిస్తూ విజయం సాధించినటువంటి విజేతలకి, పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులు దగ్గర దగ్గర 150 మంది ఉన్నాం టెన్నిస్ క్రీడాకారులు. ఇది మన రాష్ట్రంలోనే చాలా ఎక్కువ నంబరు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భీమవరం పేరు మారిమోగిపోతూ ఉంటుంది. భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో భీమవరం టౌన్లో ఉన్నటువంటి ఇతర క్లబ్బులను అలాగే టెన్నిస్ క్రీడాకారులతో ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటు ఈ 3 రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా మరి క్రీడాకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీంట్లో గెలుపు ఓటములు అన్నది ప్రాధాన్యం కాదు, ఇది స్పోర్టివ్గా తీసుకుని మరి మంచి క్రీడాకారుల్ని తయారు చేయడం లక్ష్యంతో మా క్లబ్ కూడా ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మరి ఈరోజు 3 రోజులు కూడా మరి భీమవరం యూత్ క్లబ్ అలాగే కాస్మోపాలిటన్ క్లబ్ ఇంకా ఇతర టెన్నిస్ ఆడేటువంటి క్రీడాకారులు అందరూ కూడా పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. టౌన్ హాల్ నిర్వహించిన క్లబ్ టోర్నమెంట్కి మరి చాలా చక్కగా జరిగింది. ఇది మేము చూస్తామంటే నేషనల్ లెవెల్లో ఉన్నట్టుంది, అంత బాగా ఆడారు. మరి దీనికి చాలా సంతోషం. దీనికి అందరూ ఇక్కడికి వచ్చి వీక్షించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎల్హెచ్ భీమవరం టౌన్ హాల్ టెన్నిస్ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ఫైనల్స్ డబుల్స్ సింగిల్స్ కంప్లీట్ అయ్యింది. గత 3 రోజులుగా ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ ఇక్కడ జరుగుతాయి మా మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భీమవరంలో టెన్నిస్ ఆడే వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం, అలాగే
ఈ మ్యాచెస్ కూడా చాలా ఆసక్తికరంగా జరిగినాయి ఈ మ్యాచెస్ కూడా. అలాగే ఇది వరుసగా మేము ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమం. మా దగ్గర యాక్చువల్గా మీకు టెన్నిస్ ప్లేయర్స్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 20s నుంచి 80s దాకా ఉన్నారు. సో అన్ని ఏజ్ గ్రూప్లో ఉన్నారు మా దగ్గర ఇక్కడ. సో దానికి నిజంగా ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ జనరేషన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆడుతున్నారు ఆల్మోస్ట్ ఒక. సో ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ఈ టౌన్ హాల్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కోర్టు ఉండడం, ఈ కోర్టుకి మాకు ప్రత్యేకంగా గత మా ఎక్స్ ప్రెసిడెంట్ మా వెండే పార్థసారథి గారు చాలా కృషి చేయడం జరిగింది. ఇది చేయడం ప్రత్యేకంగా టౌన్ హాల్లో మాకు ఈవినింగ్ బ్యాచ్ మాకు జానకి కానీ కేఎస్ కానీ వంశీ కానీ వీళ్ళందరూ కూడా చక్కగా యువరక్తం మాకు ఫీడ్ అయ్యింది. దానివల్ల మాకు చాలా టౌన్ హాల్కి చాలా మంచి చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వారికి తోడు మార్నింగ్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ గ్రూప్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు చేస్తే ఈ సంవత్సరం మేము చేస్తున్నాం. సో ఈ రకంగా ఒక మంచి వాతావరణంలో ఈ టౌన్ హాల్ కంటిన్యూ అవుతుంది. మన భీమవరంలో మూడు క్లబ్లు కలిసి ఒక ఈవెంట్ మంచి అదే 30-40 ఈ గ్రూప్స్ అన్నీ పెట్టుకుంటే ఇప్పటి నుంచో డాక్టర్ గారిని కూడా మేము అడుగుతున్నాం. మరి అందరూ చేద్దామన్నారు మీరు ఆ జానకి మీరు అందరూ బాగా యూత్ కాబట్టి రావాలి. మీరే మళ్ళీ నెక్స్ట్ మాకు డేట్ ఇస్తే ఫస్ట్ మమ్మల్ని చేయమంటే యూత్ క్లబ్లో మేము ఆర్గనైజ్ చేస్తాం. తర్వాత కాస్మో చేస్తే కాస్మో మాకు ఫస్ట్ మాకు ఇస్తే ఫస్ట్ మాకు ఛాన్స్ ఇస్తే మేము ఆర్గనైజ్ చేస్తాం.